చంద్రబాబు గారి పరిపాలన చూశారు, ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూశారు, ఎవరిది బాగుంది అంటారు? చంద్రబాబు నాయుడు గారిదే బాగుంది. ఏం నచ్చింది ఆ పరిపాలనలో? ఈ పరిపాలన ఏం నచ్చలేదు మీకు? పరిపాలన ఏం నచ్చింది అంటే డెవలప్మెంట్ ఏమి లేదు కదా, అసలు ఒక రోడ్డు లేదు, ఏమీ లేదు. అది చంద్రబాబు నాయుడు అయితే రెండు సంపాలల్లో చేసేవాడు ఆయన. పెన్షన్లు అని ఇవని ఈ నెల పెన్షన్లు కొత్త శాంక్షన్ ఇవ్వలేదు. అలాగే ఉంటాయి ఇంకా. మరి అలాంటిది చంద్రబాబు గారిని కాదనుకుని జగన్ గారు ఎందుకు గెలిపించారంటారు ప్రజలు? ఒక వన్ ఛాన్స్ ప్లీజ్ అంటారు కదా, ఏవో తిప్పుతాడని అది గెలిపించారు. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రజలు? ఇప్పుడుగా అనిపిస్తున్నారు ప్రజల ఇబ్బంది పడి. ఎందుకని ఎందుకని ఏమి లేక పనులు లేవు, ఏమి లేవు. ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ దెబ్బ అయింది, అన్నీ దెబ్బ అయిపోయినాయి కదా. ఒక ఇసు దొరకడం లేదు, ఇల్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే పరిపాలన ఏముందండి ఇంకా? అంటే ఎలాంటి అభివృద్ధి కావాలనుకుంటున్నారు మీరు? ఒక్క ఐటీ కంపెనీ కానీ ఏమైనా వచ్చిందండి, ఎవరికి ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. అదే ఇంక చంద్రబాబు నాయుడు పాలనకి దీనికి 100% లాస్. ఆ పరిపాలన ఉంటే ఇవన్నీ వచ్చాయండి పరిశ్రమలు? వచ్చాయి కదా, అప్పుడే కరెక్ట్గా స్టార్ట్ అయిన మూమెంట్లు పోయింది గవర్నమెంట్. చంద్రబాబు మళ్ళీ రావాలి, మరి గాడిలో పడాలంటే అభివృద్ధి వైపు మొగ్గు చూపట్లేదనండి. మరి ఎందుకంటారు? అవి ఉన్నాయి కదా ఆకర్షణ అయిన పథకాలు, ఆ పథకాలకే జనాలు కూడా మొగ్గు చూపుతున్నారు. డెవలప్మెంట్ గురించి చూడడం లేదు కదా, వాళ్ళు వాళ్ళ బట్టే పరిపాలన కూడా సాగుతుంది. మరి ఇంకా మీకేమైనా అందినాయండి పథకాలు? ఏంది రైతు భరోసా అయ్యాయి అంతే, మరి కామన్ ఇంకా అయ్యే. అంటే రాజధాని పరిస్థితి ఎలా ఉందంటారు ఈ నాలుగేళ్లలో? రాజధాని ఎక్కడ కట్టారండి? ఆ కట్నీ పడదోశారు తప్ప. అంటే ఒకటి కావాలంటారా, మూడు కావాలంటారా? ఒకటే ప్లస్. ఒకటి ఏది కావాలంటారు? అమరావతి. మరి కానీ జగన్ గారు వైజాగ్ అని అంటున్నారు. వైజాగ్ అంటే వైజాగ్ లేట్ పెట్టారు. ఏదో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏదో అన్నారా? ఏది ఏది పెట్టారు? ఒక ఏదైనా వచ్చిందా? ఒక ఆఫీస్ కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయలేదు కదా, ఏం లేదు. మరి పోలవరం గురించి ఏమైనా చెప్తారండి, ఎంతవరకు వచ్చింది? ఇంకా పోలవరం ఇంకే గవర్నమెంట్ వచ్చినా అలా సాగుతూనే ఉంటుందండి. దానికి వచ్చిన ఫండ్స్ ఏమో దానికి దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. ఇంక పోలవరం ఎప్పుడు మన సత్యదాకా ఇంకా అది పూర్తి అవ్వదో, ఇంకా అలా సాగుతూనే ఉంటుంది. ఈయన వచ్చినా ఆయన వచ్చినా, పోలవరం మీద ఆయన వచ్చినా లేదు, ఈయన వచ్చినా లేదు. ఇంకా పోలవరం కొలాప్స్ అయిపోయినట్టే. పూర్తి చేసే ముఖ్యమంత్రి ఇంకా లేరంటారు? లేరు లేరు. రానున్న ఎలక్షన్స్ లాగా ఎక్కడ ఇంకా ఎప్పుడు లేరు. అది దాని మీద ఒక ఏ డబ్బులు వచ్చాయి అనుకోండి, అవి పథకాలకు పెడతారు. మరి రెండు వేల ఇరవై నాలుగులో ఏ ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దారులు పడుతుంది అంటారు? అలా చంద్రబాబు నాయుడు రావాలి, మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అయితే. మరి ఇంకా అది జనాలు ఇష్టం, ఇంకా మనం ఏం చేయలేము దానికి. ఎలా ఉంటుందండి? ఎలా ఉంటే అనిపిస్తున్నారు కదా, ఇంకా అనిపిస్తారు. ఇంకా ఇంకా మనం ఏం చేయగలం దానికి? ఓకే. కృష్ణుడి గుడి కడతారన్నారు. కృష్ణుడి గుడి, కృష్ణుడి గుడి కట్టిక అలగముడు, అది అలాగే ఉంది, అది అలాగే ఉంది. అది అక్కడ ఒక కొలాయి ఉన్నది, ఏంటిల్లు ఇవి ఈ ఆడవాళ్ళు బట్టలోటుకెళ్ళి బట్ట జాడేసినది. అదే ఇక్కడ ఇది ఉన్నాయి, ఇంకంతే ఇంకంతే, ఇంకెక్కడ ఏమి లేవు. కులాయిలు వస్తాయి అన్నారు, కులాయిలు లేవు, విలాయిలు లేవు, ఏవి లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా అలాగే ఉంది, మన జగన్ వచ్చినా ఆ రకంగా ఉంది. నాయకులు మా నాయకులు అంతా జనారం, మా అక్కడికి వెళ్ళి ఓట్లు వేయను. వాళ్ళు పనికొస్తే అక్కడ చేసుకొని తండ్రి ఇక్కడికి వచ్చి నంచుకొడికి ఒకటి చేసినేది, ఒక్కటి చేయలేదు. రోడ్డు వేయడం కానీ ఏది రోడ్డు, ఇగో మా కోటి అంటే ఎస్ఐఆర్ ఆయన, ఆయన వచ్చి ఇది మాసనం చేసినాడు చంద్రబాబు నాయుడు పదవులు ఉంటే. అప్పుడు ఆ రోడ్డు ఒకటే, ఆ రోడ్డు ఒకటే వేశారు. జగన్ వచ్చిన తర్వాత ఏమి లేదు లేదు. మరి ఇంటికి కులాయి వేస్తామని చెప్పారు కదా, ఆ రోజు అడగలేదా మళ్ళీ మీ ఎమ్మెల్యే? ఎవరు అడుగుతారండి, ఎవరు అది వాళ్ళు ఎవరు రాలేదు, ఓళ్ళు పట్టించుకోలేదు, పట్టించుకోవట్లేదు నాలుగేళ్ల నుంచి లేదు. మరి రేపు 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వస్తానే కదా. మరి ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే మనకి జరుగు? ఓడు ముఖ్యమంత్రి అయితే మనకి స్వయపై ఓడి చేస్తే వాళ్ళకే చేద్దాం. అంటే ఉన్న ముగ్గురులు ఎవరు ఉన్నారు చేసేవాళ్ళు? మూడు జగన్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఉన్నారు, వస్తారా? పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నాడు తెలుసా మీకు? పవన్ కళ్యాణ్ వస్తాడు అన్నీ అనవసరం. ఇంక వీళ్ళు ఇద్దరు తప్ప ఆయన ఈయన చేస్తాను అంతేనే ఓట్లు పడతాయి. మరి ఇవన్నీ చేయగలిగేది ఎవరు ఆ ఇద్దరులో, జగన్ గారా చంద్రబాబు గారా? మరి ఇంకా మరి అది ఆయన నిలబడతారు, ఈయన నిలబడతారు. మా అది మనకి కట్టుకోవాలి, మరి మనకి జగన్ వచ్చిన మంచిది మళ్ళీ పైన. ఓకే.